మండల పరిషత్ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా రిలీజ్ చేయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మన సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలన్నిటి కూడా జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేసి మరి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 600కి పైగా ఎస్సీ ఎస్టీ తో పాటుగా బీసీ మైనారిటీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయడం ఆ యొక్క హై స్కూల్ వరకు ఉన్న పాఠశాలని ఇంటర్మీడియట్ కూడా అప్గ్రేడ్ చేసి మనకి 125,000 రూపాయలు ఒక పిల్లగాడి మీద ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తూ నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి ప్రభుత్వ రంగంలో ఈరోజు కార్పొరేట్ స్థాయిని మించి మరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పడుకోవడం జరిగింది. మన ఊరు మనబడి కింద కొన్ని పాఠశాలలు కూడా ఎంపిక చేసుకుని ఈ సంవత్సరం నుంచి మన తల్లిదండ్రుల ఆలోచన విధానానికి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టి మన కార్పొరేట్ దగ్గరికి వెళ్లకుండా కార్పొరేట్లో ప్రైవేట్ పాఠశాలలో మనం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా రోజువారీ కూలీ మీద ఆధారపడిన పిల్లగాలు కూడా కుటుంబ సభ్యులు కూడా నా కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాలని ఒక ఆలోచన తల్లిదండ్రులు వచ్చింది. మన ఆలోచన గమనించిన తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మడబడి కింద ప్రభుత్వ పాఠశాలకు పూర్వవైభవం తీసుకొచ్చి మరి ఎన్నడూ లేని విధంగా ఆ పాఠశాలల మీద 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో నెలకొల్పుతున్న ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇవన్నీ విషయాల్ని మనం ఆలోచించాలా గమనించాలా. ఒకటి రెండు కాకపోవచ్చు, కానీ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినాక మనకి ఏం జరుగుతుంది, ఏం కార్యక్రమాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళని నెరవేర్చుకొని ఆ గ్రామాల్లో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. దేవుడి దేవాల నాగార్జున సాగర్ శ్రీశైలాన్ని కూడా మరి ఈ రోజు నుంచి నీరు వస్తుంది నిన్న నుంచే. కాబట్టి కొద్ది రోజుల్లోనే మనం గోదావరి పరివాహక ప్రాంతం కాదు, మనది కృష్ణా పరివాహక ప్రాంతం. గోదావరి పెద్ద ఎత్తున వరదలు తెలంగాణ మొత్తం 5 జిల్లాలు ముంచెత్తుతున్నాయి. ఈరోజు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మొన్న కూడా మేము ఏదే పనులు మమ్మల్ని కూడా ఒకరోజు కూర్చోబెట్టి సమీక్షించడం జరిగింది. కాబట్టి వ్యవసాయ సీజన్ కూడా ప్రారంభమైంది. కాబట్టి రైతాంగానికి కావాల్సిన ఎరువులు విత్తనాలు కానీ ఇలా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ద్వారా కొత్తగా రుణాలు ఇచ్చేదానికోసం అందరూ మన సొసైటీ ప్రెసిడెంట్స్ అడిగితే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు కూడా చెప్పాము, ఒక్కొక్క సొసైటీకి కూడా కొత్త లోన్లు ఇచ్చే విధంగా ప్రైవేటు వడ్డీని బారిన పడకుండా కోఆపరేటివ్ వ్యవస్థలో మనకి లోన్స్ వచ్చే విధంగా మరి ఈరోజు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గారు కూడా మన నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పాము. మన గౌరవ మన సొసైటీ అధ్యక్షులు ఎక్కడ కొంత అక్కడ వాళ్ళకి అదనంగా మరి లోన్ కొత్త లోన్స్ ఇచ్చేదానికోసం కూడా ఒక లిస్టు సిద్ధం చేసి మీరు పంపే విధంగా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. కావాల్సిన ఇప్పటికే జీలుగు విత్తనాలు ఇప్పుడు మనం ఇచ్చిన ఆల్రెడీ కొలిసింది, కావాల్సిన యూరియా కానివ్వండి